స్వాగతం. నా పేరు స్వాతి. ముస్లిం మైనార్టీ వారి శ్మశాన వాటికను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న పులివెందులకు చెందిన ముస్లిం మహిళ ఫరీదా నుంచి డబ్బులు తీసుకుని భూ కబ్జాకు కొంతమంది రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని స్థానికుల ఆరోపణ. అన్నమయ్య రామాపురం మండలం బండపల్లి గ్రామం పొలం నెంబర్ 305 సర్వే నెంబర్లో దాదాపు 300 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలోని ముస్లింలు చనిపోయిన వారిని ఆ భూమిలో పూడ్చిపెట్టడం జరుగుతుందని, ఆ భూమిని ఫరీదా అనే మహిళ గ్రామ సచివాలయానికి సంబంధించిన సిబ్బందికి డబ్బులు ఇచ్చి ఆ భూమిని ఆన్లైన్ చేయించుకోవడం జరిగిందని స్థానికులు ఆరోపిస్తూ శనివారం రోజున కలెక్టరేట్కు ఎదురుగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం సిపిఐ రాయచోటి ప్రాంతీయ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ సమస్యపై స్థాయి అధికారుల విచారణ జరిగి భూ కబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆ భూమిని శ్మశాన వాటికగానే ఉంచాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ విషయంపై సచివాలయ విఆర్ఓను వివరణ కోరగా, మా భూమి ఫరీదా అనే మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ప్రాంతీయ సిపిఐ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు, బండపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. శ్మశానాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు, ముస్లిం మైనార్టీ శ్మశానాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు, ముస్లిం మైనార్టీ శ్మశాన వాటికను కబ్జా చేసిన వారిపై చర్యలు, ముస్లిం మైనార్టీ శ్మశాన వాటికను కబ్జా చేసిన వారిపై చర్యలు, శ్మశాన వాటికను కబ్జా చేసిన వారిపై చర్యలు, శ్మశాన వాటికను కబ్జా చేసిన వారిపై చర్యలు, శ్మశాన వాటికను కబ్జా చేసిన వారిపై చర్యలు. కరెక్ట్. బండపల్లి గ్రామము రామాపురం మండలం అన్నమయ్య జిల్లాలో ఉండేవాళ్ళం మేము. మా గత పూర్వీకుల నుంచి శ్మశాన వాటిక బండపల్లి గ్రామంలో ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళు షరీఫా అనే ఆమె వచ్చి మా మీద దయజనం చేసి కబ్జా చేసింది. దీనికి న్యాయం చేకూరాలని అందరినీ కోరుకుంటున్నాము. మా మీద దయచూసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఆఫీసర్లను. దీని మీద చాలా రోజుల నుంచి మీరు పోరాటం చేసిన 300 సంవత్సరాలు 400 సంవత్సరాల నుంచి ఊరు పుట్టినప్పటి నుంచి ఉంది నా శ్మశాన వాటిక అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఆ రెవెన్యూ వల్ల నువ్వు వాళ్ళని నేను పట్టుకొని దాన్ని ఏదో అమౌంట్ చేసి ఏదైతే చేసుకొని వాళ్ళు ఫ్రాడ్ చేసి దాన్ని కబ్జా చేయాలని ఉన్నారు. దాన్ని మాకు న్యాయం చేయమని చెప్పని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. గారుపల్ల మా ఎప్పటి నుంచి పెద్దోళ్ళ కాలం నుంచి 200 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి ఉంది, అది కబ్జా చేసుకుంటున్నారు. అది ఎట్లా తిరిగి మాకు దయచేసి మాకు మాకు వచ్చినట్టుగా చేయండి, అదే కోరుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా రాయచుటి నియోజకవర్గం రామాపురం మండలం బండపల్లె గ్రామ పరిధిలోనే సర్వే నెంబర్ 305 దాదాపు అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ కుటుంబాలు 100 సంవత్సరాలుగా వాళ్ళ పూర్వీకులు ఎవరైనా చనిపోతే అక్కడే పూడ్చుకుంటా ఉన్నారు. మరి దాదాపుగా హైవేకి పక్కన ఉన్నటువంటి ఈ స్థలం మీద కొంతమంది భూ కబ్జాదారులకు కన్నుబడింది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి రాయచుటి నియోజకవర్గంలో ఎక్కడ వాగులు వంకలు ఏయగొనిపోయినా కబ్జా చేసి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. ఈ తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ శ్మశాన వాటికను పులివెందులకు చెందినటువంటి ఫరీదా అనే ఆమె అక్కడ కబ్జా చేసి దాన్ని కోట్ల రూపాయలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అక్కడ పరిశీలించడం కూడా జరిగింది. మరి ఇక్కడికి వచ్చి కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేస్తా ఉన్నాం సిపిఐ ఆధ్వర్యంలో. ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాలుగా వాళ్ళ పూర్వీకులు చనిపోతే పూడ్చుకున్నటువంటి శ్మశాన వాటికను ఎక్కడి నుంచో వచ్చి దాన్ని దౌర్జన్యం చేసి కబ్జా చేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి ఆమె ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా అక్కడ వాళ్ళను రికార్డులలో మార్చుకొని ఆమె పేరుతో దాన్ని ఎక్కించుకోవడం జరిగింది. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ద్వారా ఎవరైతే ఈ యొక్క ఆమెకు ఆన్లైన్ చేయడానికి సహకరించినటువంటి రెవెన్యూ అధికారులపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ముస్లిం మైనారిటీ శ్మశాన వాటిక ఉందో దానిని వాళ్ళకే కేటాయించి దాని యొక్క అభివృద్ధి కూడా ప్రభుత్వం సహకరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. సిద్దిగాల శ్రీనివాసులు, సిపిఐ రాయచూటి జరిగిన కార్యదర్శి. ఈ సమస్యపైన సచివాలయ సిబ్బందిని కానీ మండల రెవెన్యూ అధికారులను కానీ కలవడం ఏమైనా జరిగిందా? సచివాలయ సిబ్బంది కానీ తహసీల్దార్ గారిని అడిగితే దాదాపు 100 సంవత్సరాల క్రితమే అది వాళ్ళ పేర్లతో ఉన్నది, వాళ్ళ పూర్వీకులు అని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ
305 సర్వే నెంబర్లు, అక్కడ డీకేటీ ల్యాండ్ ఉంది, అది మరి ఎట్లా రిజిస్టర్ చేసినారేమో కానీ, అంటే ఇక్కడ డబ్బులు తీసుకొని అంటే దాంట్లో దాదాపు నాకు తెలిసిన మేరకు లక్షలు, దాదాపు 5-6 లక్షలు ఖర్చు చేసి వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారని చెప్పి కూడా ఒక రూమర్ నడుస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.